తీరుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మంగళగిరి నెక్స్ట్, మంగళగిరి సార్, మురుగుడు లావణ్య వైసీపీ నుంచి. మురుగుడు లావణ్య, నారా లోకేష్. నారా లోకేష్ ఇక్కడ, మురుగుడు లావణ్య, నారా లోకేష్, మంగళగిరి. గతంలో 2019లో ఎవరైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి అట్లాగే నారా లోకేష్ మధ్య యుద్ధం జరిగింది. అవును సార్. మరి ఈ యుద్ధంలో మొత్తానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తానన్నారు. సరే, మొత్తానికి లోకేష్మే గెలిస్తే మంత్రి పదవి అన్నారు. చివరికి మంత్రి పదవి లేదు. చివరికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయనకి లేకుండా పోయింది. మంత్రి పదవి సంగతి ఎవడు, ఎమ్మెల్యే టికెట్ కూడా లేకుండా చేసేశారు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి 4 రోజులు వెళ్ళాడు. మళ్ళీ 4 రోజులు మళ్ళీ బయటకు వచ్చాడు. షర్మిల కాదు జగనే నయమన్నాడు. అంతకుముందు షర్మిల నయమన్నాడు. మొత్తానికి మళ్ళా ఇటువైపు వచ్చాడు. అక్కడ అభ్యర్థులు కూడా దాదాపు 4 అభ్యర్థులను మార్చారు. నారా లోకేష్ను ఓడించడం కోసం, ఒక యుద్ధం చేయడం కోసం అక్కడ 4 దాదాపు ఇచ్చేశారు. ఈసారి మాత్రం నారా లోకేష్ గారి గెలుపు ఊహించని విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతంలో అక్కడ 108,000 ఓట్లు వారికి వచ్చినాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి, నారా లోకేష్ గారికి 103,000, అంటే 5,000 ఓట్లతో ఆ రోజు అక్కడ నష్టం జరిగింది. బట్ ఈసారి వారి టార్గెట్ 50,000 ఓట్ల లక్ష్యంతో నారా లోకేష్ ఆ ప్రయత్నం చేస్తున్నారు. 50,000 ఓట్లు అంటే 5,000 ఓట్లతో ఓడిపోయారు కాబట్టి సరే 50,000 ఓట్లతో సాధించాలనేటువంటి లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఈసారి అక్కడ గెలుపు అనేది బాగా అసలు అంటే ఇక్కడ సమీకరణాలు మంగళగిరిలో జరిగినటువంటి 5 సంవత్సరాలు ఏం జరిగింది అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. వాళ్ళ ఏ వాల్యుయేషన్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ వచ్చిందా, లేదా రోడ్స్ వచ్చినాయి, డెవలప్మెంట్ వచ్చింది, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. బట్ అందుకని అక్కడ ఈజీగా ఉండేటువంటి పరిస్థితుంది. గతంలో ఇక్కడ కొండ్రు కమల్ గారు కావచ్చు, లేకపోతే ఆయన రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు చేస్తున్నారు. మురుగుడు హనుమంతరావు గారు చేస్తున్నారు. అట్లాగే ఎంవీఎస్ కోటేశ్వరరావు గారు చేస్తున్నారు. వీళ్ళందరూ గతంలో ఆ కాన్స్టిట్యున్సీలో సీనియర్ పొలిటీషియన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కూడా ఎన్నికల్లో కూడా ఆర్కే కొన్ని హామీలు ఇవ్వడం, అది అక్కడ నెరవేర్చలేకపోవడం, మూడు రాజధానుల అంశం, ఈ ఒక్క బాగా అది ఉండదు. లోకేష్ని గెలిపించాలా వద్దా, దాని మీద ఉంది. లాస్ట్ టైం ఓడిపించినందుకు కూడా ఇప్పుడు మేము చాలా బాధపడుతున్నాం అని కూడా గ్రౌండ్ లెవెల్లో మనకి వైసీపీ ప్రభుత్వం అక్కడ లోకేష్ను ఓడించడం కోసం చేసేటువంటి యుద్ధం ఉంటుంది. అంతే, సామాజిక సమీకరణాలు ఏదో రకమైన యుద్ధం, డబ్బులు ఇవన్నీ ఉంటుంటాయి. అంతే. నెక్స్ట్ నెక్స్ట్ పొన్నూరు అంబటి మురళి వైసీపీ నుంచి,